తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విస్తరణ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి అభ్యంతరం లేదు, స్వాగతిస్తాం. అదే సందర్భంలో మీరు ఇంకా నేటికి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ యొక్క విద్యార్థుల్లో, యువతలో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల, ఈ ప్రాంత యొక్క నాయకుల పట్ల మీ యొక్క విద్యార్థుల్లో, యువతలో విషము నింపేటువంటి 8వ తరగతి పాఠ్యాంశంలో అధికారికమైనటువంటి యొక్క పాఠాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తొలగించమని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈ దేశం ఔన్నత్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, విలువను గౌరవించే వ్యక్తులు మాత్రమే జాతీయ పార్టీ పెట్టి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తారు. జాతీయ భావాలు ఉండాలి. సంకుచిత మనస్తత్వంతో మీరు విద్వేషాలు, విషాన్ని నింపేటువంటి ఇంకా ఈ పాఠ్యాంశాల్లో ఉంచుకుని ఆంధ్ర రాష్ట్రంలో మీరు కార్యాలయాలు, పర్యటనలు చేయడం అనేటువంటిది, మీ నేతలు రావడం అనేటువంటిది సిగ్గుచేటు. తక్షణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి మీ యొక్క అధికారిక తెలంగాణ రాష్ట్రంలో పాఠ్యాంశంలోని పాఠాన్ని తొలగించి తర్వాత ఈ దేశంలో పర్యటిస్తే ప్రజలు స్వాగతిస్తారని బీజేపీ గుర్తు చేస్తుంది.